రాహుకేతు క్షేత్రంలో రాజకీయం వేడెక్కింది. నిత్యం శివనామ స్మరణతో మారుమోగే ఆ ప్రాంతంలో నాయకులు శివాలెత్తుతున్నారు. అదే ముక్కంటి కొలువైన శ్రీకాళహస్తి తెలుగుదేశం కంచుకోటగా ఉన్న ఈ సెగ్మెంట్లో ఇప్పుడు వైసీపీ జెండా ఎగురుతుంది. మరి శ్రీకాళహస్తి టీడీపీ మళ్ళీ పట్టు బిగిస్తుందా? అధికార పార్టీని ఎదుర్కొనేందుకు పసుపు పార్టీ దగ్గరున్న వ్యూహాలేంటి? నియోజకవర్గంలో రాజకీయం ఎలా నడుస్తుంది? ఇచ్చిన హామీలేంటి? జరిగిన అభివృద్ధి ఏంటి? రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎవరెవరు బరిలో నిలవబోతున్నారు? ఓవరాల్గా శ్రీకాళహస్తిలో ఈసారి కనిపించబోయే సీన్ ఏంటి? దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి రాజకీయంగానూ హీట్ పుట్టిస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తనని తాను జనం మనిషిగా చెప్పుకుంటుంటే బొచ్చల ఫ్యామిలీ ప్రత్యర్థిగా బలమైన పోటీనిచ్చేదిగా కనిపిస్తుంది. శ్రీకాళహస్తిలో తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే కంటే ముందు అక్కడి పొలిటికల్ హిస్టరీ ఓసారి చూద్దాం. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 240,000 మందికి పైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో బీసీల ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. బీసీలు అధికంగా ఉండే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎక్కువసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే. పల్లెరెడ్లుగా పిలిచే క్షత్రియ సామాజిక వర్గం ఓటర్లు ఇక్కడ అధికంగా ఉంటారు. ఇతర కులాల డామినేషన్ ఎలా ఉన్నా డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం బల్జ సామాజిక వర్గ ఓటర్లననే టాక్ ఉంది. ఇక్కడ వారి ఓటు బ్యాంక్ 25,000 పైనే ఉంది. అదేవిధంగా దళిత ఓటర్లు 40,000 మందికి పైన ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు 15,000 మంది. కమ్మ సామాజిక వర్గం ఓటర్లు 25,000 మంది దాకా ఉన్నారు. గ్రామంలో పట్టున్న నాయకులుగా రెడ్డి సామాజిక వర్గం నాయకులు పాతుకుపోవడంతో పార్టీ ఏదైనా వారిదే పై చేయి అన్నట్లుగా మారిపోయింది. ప్రస్తుతం శ్రీకాళహస్తి సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఉన్నారు. తొలిసారి ఇక్కడ వైసీపీ ఖాతా ఓపెన్ చేసింది. ఎమ్మెల్యే మధుసూదన్ సీఎం జగన్కు ఆత్మీయుడనే ముద్ర పడింది. శ్రీకాళహస్తిలో సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల స్కీమ్స్కు ఏకంగా గుడి కట్టారు. ఇక రాజకీయంగానూ అన్ని మండలాలపై పట్టు సంపాదించుకున్నారు. ఇప్పుడు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంతో అన్ని ఊళ్ళు చుట్టేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో జనం మధ్య ఉండే ప్రయత్నం చేస్తున్నారు. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత సంక్షేమం, ఎప్పుడు జరగనంత అభివృద్ధి వైసీపీ పాలనలో జరిగిందని చెబుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో 25,000 జగనన్న ఇళ్ల నిర్మాణ పనులతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్నారు. వైసీపీ వర్షన్ ఇలా ఉంటే శ్రీకాళహస్తిలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రతిపక్ష టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గం కంటే ఎమ్మెల్యే అభివృద్ధి ఎక్కువ జరిగిందని విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం పాలనలో బొజ్జల హయాంలోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందని టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి చెబుతున్నారు. గడిచిన 4 ఏళ్లలో శ్రీకాళహస్తిలో చేసిన పనులు జరిగిన అభివృద్ధి ఏమిటో చూపాలని సవాలు విసురుతున్నారు. ఎమ్మెల్యే భూ కబ్జాలు, దౌర్జన్యాలు, అవినీతి, అధికార దుర్వినియోగంలో అభివృద్ధి నవ్వుల పాలైందని ఆరోపిస్తున్నారు. సుధీర్ రెడ్డికి కొత్త తలనొప్పులు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొంటున్న టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. తాజాగా లోకల్ టీడీపీలో విభేదాలు రోడ్డున పడ్డాయి. మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు వైసీపీ నుంచి తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తుండడంతో కొత్త దుమారం రేగింది. గత ఎన్నికలకు ముందే ఎస్సీవి నాయుడు తెలుగుదేశానికి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. గత 4 ఏళ్లలో ఆయనకు అధికార పార్టీలో ఆశించినంత ప్రాధాన్యత దక్కలేదు. ఎమ్మెల్సీ పదవి గురించి ఆశించి భంగపడ్డారు. ఇక లాభం లేదని మళ్ళీ టీడీపీలో చేరేందుకు సిద్ధపడ్డారు. అయితే ఆయన చేరికను బొజ్జల సుధీర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. గత ఎన్నికల్లో తన ఓటమి కోసం పనిచేసిన వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అయితే సుధీర్ రెడ్డితో సంబంధం లేకుండా పార్టీలో చేరేందుకు ఎస్సీవి నాయుడు సిద్ధపడ్డారు. చంద్రబాబును కలిసి
ఆత్మీయ సమావేశాలు కూడా నిర్వహించారు. చంద్రబాబుతో భేటీకి కూడా సిద్ధమయ్యారు. అనుచరులతో పాటు వెళ్ళి బాబునే కలిసి పసుపు కండువ కప్పుకునేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఎస్సీవీ నాయుడు చేరికకు బొజ్జల సుధీర్ రెడ్డి బ్రేక్ చేశారు. టీడీపీలో ఎస్సీవీ నాయుడు చేరికకు సంబంధించి తనను సంప్రదించలేదని, పార్టీ పెద్దలు కూడా తనతో మాట్లాడలేదన్నారు బొజ్జల సుధీర్ రెడ్డి. అందువల్ల ఎస్సీవీ నాయుడు వెంట ఎవరూ అమరావతికి వెళ్ళొద్దని క్యాడర్కు సందేశాలు పంపారు. తనను కాదని ఎవరైనా వెళ్తే వ్యవహారం మరోలా ఉంటుందని పరోక్షంగా హెచ్చరించారు. దాంతో తెలుగు తమ్ముళ్ళు అయోమయంలో పడిపోయారు. అధిష్టానం కూడా ఎస్సీవీ నాయుడు చేరికను వాయిదా వేసింది. ఈ వరుస పరిణామాలు శ్రీకాళహస్తి రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. అయితే ఈ ఇష్యూ సమసిపోయాక పరిణామాలు ఎలా ఉంటాయనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎస్సీవీ నాయుడు గనుక తిరిగి టీడీపీలో చేరితే ఆయన పార్టీకి బలంగా మారుతారా, ఆయన చేరిక నష్టం చేస్తుందా అన్నది మున్ముందు చూడాలి. ఏదేమైనా శ్రీకాళహస్తిలో మరోసారి వైసీపీ టీడీపీ మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. చేజారిన కంచుకోటపై మళ్ళీ పసుపు జెండా ఎగిరేసేందుకు తెలుగుదేశం గట్టి ప్రయత్నాలు చేస్తుంది. మరోసారి విజయం ఖాయమనే ధీమాలో సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన చేతిలో ఓటమి పాలైన బొజ్జల సుధీర్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో మరోసారి టీడీపీ తరఫున పోటీ సిద్ధమన్నారు. దాంతో ఎలక్షన్ వార్ ఆసక్తిగా ఉండబోతుందని చర్చ మొదలైంది. సొంత పార్టీ నుంచి అసమ్మతి లేకపోవడం ఎమ్మెల్యే మధుసూదన్కు కలిసొచ్చే అంశంగా కనిపిస్తుంది. ఇక శ్రీకాళహస్తిలో బీజేపీ జనసేన పార్టీల నాయకులకున్న వాటి ప్రభావం నియోజకవర్గంలో అంతంత మాత్రమే. అయినప్పటికీ గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన కోల ఆనంద్ జనసేన తరపున బరిలో దిగిన కోట వినుత రాబోయే ఎన్నికల్లోనూ మరోసారి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా రాబోయే ఎన్నికల్లో శ్రీకాళహస్తిలో ఎలాంటి సీన్ కనిపించబోతుందన్నది ఆసక్తిగా మారింది.